శ్రీ న్యూస్ మీ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జయశంకర్ బడిబాట కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థుల సంఖ్యను పెంచారు, కానీ విద్యార్థులు చదువు నేర్చుకోవడానికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించలేకపోయారు. భావి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన చిన్నారులు తరగతి గదులు ఉన్నా అవి ఎప్పుడు కూలి తమపై ఎక్కడ మీద పడతాయో అని భయంతో విద్యను అభ్యసించలేకపోతున్నారు. పాఠశాలలో చేరిన పేద విద్యార్థులకు పాఠశాల భవనం శాపంగా మారింది. 20 సంవత్సరాల క్రితం 4 గదులతో నిర్మించిన పాఠశాల భవనం నేడు 3 గదులు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. భవనం పైకప్పు పెచ్చులు ఊడి కింద పడుతున్నాయి. ఆ సమయంలో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో పాఠశాలలోని విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ విద్యను అభ్యసిస్తున్న కంబాలపల్లి ప్రభుత్వ పాఠశాలపై శ్రీ న్యూస్ ప్రత్యేక కథనం. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలోని పాఠశాల సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. విద్యాశాఖాధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామంలోని పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. 54 మంది ఉన్న విద్యార్థులు బడిబాట కార్యక్రమం ద్వారా 106కు చేరారు. కలెక్టర్ విద్యాశాఖ అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నూతన పాఠశాలను నిర్మించాలని కోరుతున్నారు. మేము క్లాస్ రూమ్లో కూర్చుంటే పెచ్చలు ఊడిపోతున్నాయి. మేము ఆడుకోవడానికి గ్రౌండ్ మొత్తం వాటర్తో నిండిపోతుంది, క్లాసులు కూడా నిండిపోతున్నాయి. మేము చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మా బిల్డింగ్ శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం. క్లాసులు చదువుతానంటే రాళ్ళు పడుతున్నాయి సార్, చిన్న చిన్న అయితే వర్షం వస్తే కూలేలెక్కుంది సార్. స్కూల్ నీళ్ళన్నీ క్లాస్ రూమ్లోకి వస్తున్నాయి, మళ్ళీ కూలేలెక్కున్నాయి సార్. మా బిల్డింగ్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం. 2018 జూలై 11 రోజు ఈ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ 6 గ్రౌండ్ టీచర్లను పనిచేస్తున్నాము. 105-106 మంది పిల్లలు ఈ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. మాకు లోకల్ కంబాలపల్లి గ్రామం నుండే కాక ఇతర ప్రాంతాలు, దూర ప్రాంతాల నుంచి ఈ పాఠశాలకు వస్తున్నారు. మరి తల్లిదండ్రులు అందరూ కూడా మా మీద నమ్మకం ఉంచి ఈ పాఠశాలకు పంపిస్తున్నారు. కానీ ఇక్కడ విద్యార్థులు కూర్చోవడానికి సరైన సదుపాయాలు లేవు. ఈ భవనం మొత్తం కూడా 4 గదులు మొత్తం కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. అనేక సార్లు మేము కలెక్టర్కు, తర్వాత డిఓ గారికి కూడా మేము ఈ పాఠశాల యొక్క పరిస్థితిని, భవనం యొక్క పరిస్థితిని వివరించడం జరిగింది. మరి అధికారులు చర్య తీసుకొని మరి పిల్లలు కూర్చునే విధంగా వాళ్లకు భౌతిక వసతి కోసము ఒక పాఠశాల భవనాన్ని మంజూరు చేసి అధికారులు చర్యలు తీసుకొని మంజూరు చేస్తేనే పిల్లలు చదువుకోవడానికి వీలవుతుంది. తల్లిదండ్రులు కూడా పంపడానికి కూడా నిరాసక్తతో ఉన్నారు. కాబట్టి అధికారులు చర్యలు తీసుకొని ఇప్పటికైనా కూడా బిల్డింగ్ను శాంక్షన్ చేసి మంజూరు చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు పొద్దున వచ్చేసరికి రూము ప్రేయర్ జరుగుతుంది. ప్రేయర్ జరిగే టైంలోనే ఆ క్లాస్ రూమ్లో పిల్లలన్నీ పైనుంచి పెచ్చలన్నీ రాలిపడుతున్నాయి. ఇదే పరిస్థితుల్లో పిల్లలు అక్కడ కూర్చొని ఉంటే మాత్రం చాలా దారుణమైన పరిస్థితి జరిగి ఉండేదని మేము అనుకుంటున్నాము. ఈ పొద్దున మాత్రం డీఓ గారికి కూడా మేము ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని పాఠశాల భవన నిర్మాణానికి కృషి చేస్తారని అభిప్రాయపడుతున్నాను. శ్రీ న్యూస్.